హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ వీడియోలో మనం డిస్కస్ చేసుకోబోతున్నటువంటి టాపిక్ ఏంటి అంటే కనుక సిద్ధార్థ దేశాయ్ ప్రో కబడ్డీ సీజన్ 9లో ఏ టీమ్స్కి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. సిద్ధార్థ దేశాయ్ని ప్రో కబడ్డీ సీజన్ 9లో మన తెలుగు టైటన్స్ టార్గెట్ చేస్తుందా అండ్ పాట్నా బ్రైట్స్ టార్గెట్ చేస్తుందా, తమిళ సర్వస్ టార్గెట్ చేస్తుందా, అలాగే యుమంబా టార్గెట్ చేస్తుందా అనే టాపిక్ పైన మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ యూ, ఎందుకంటే మీరు ఈ ఛానల్లో పనిచేసేటువంటి అవకాశం నాకు కల్పించారు అండ్ విజయ్కి కూడా చాలా థ్యాంక్స్. ముందుగా దేవుడికి నేను థ్యాంక్స్ చెప్పదలుచుకున్నాను, ఎందుకంటే ఇంత మంచి లైఫ్ ఇచ్చారు, మీ అందరికీ కూడా కబడ్డీ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేసేటువంటి అవకాశాన్ని నాకు కల్పించారు కాబట్టి. సో ఈ క్రమంలో సిద్ధార్థ దేశాయిని ఏ టీమ్స్ టార్గెట్ చేస్తే అకార్డింగ్ టు మై ప్రిడిక్షన్ మాత్రం నేను ఇచ్చేస్తున్నాను. ప్రో కబడ్డీ అఫీషియల్స్కి, తెలుగు టైటన్స్ అఫీషియల్స్కి ఎటువంటి సంబంధం లేదు ఈ టాపిక్ పైన. సో ఐ ట్రై టు ఎక్స్ప్లెయిన్. ఫస్ట్ టీం వచ్చేసరికి తెలుగు టైటన్స్, ఎందుకంటే తెలుగు టైటన్స్కి సిద్ధార్థ దేశాయ్ పైన ఎంబిఎం కార్డ్ని యూటిలైజ్ చేసుకునేటువంటి అవకాశం ఉంది కాబట్టి వాళ్ళు సిద్ధార్థ దేశాయ్ కోసం వెళ్ళేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఆ ప్రైస్ ట్యాగ్ని కూడా వీళ్ళు ఇంజురీ కన్సర్న్ ఉండడం కారణంగా సగానికి తగ్గించవచ్చు. సగానికి తగ్గించి అంత పొటెన్షియల్ ఉన్నటువంటి ప్లేయర్స్ని ఒక 60-65 lakhs లోపల కనుక మనం తీసుకున్నట్లయితే ఇంజురీ కన్సర్న్ ఉంటే ఆడడు, ఓకే మీరు వేరే ప్లేయర్ ద్వారా తను రీప్లేస్ చేయొచ్చు. వేరే సీనియర్ ప్లేయర్స్ లైక్ రాహుల్ చౌదరి లాంటి ప్లేయర్స్ని తీసుకుని మీరు మీ దగ్గర ఉన్నటువంటి యంగ్ టాలెంట్తో మిక్స్ చేసి కాస్త మంచి రిజల్ట్స్ని రాబట్టుకోవచ్చు. ఇంజురీ కన్సర్న్ లేదు అంటే కనుక హీ విల్ బి ద టాప్ పర్ఫార్మర్ అంటాను నేను, ఎందుకంటే ఆ ఎబిలిటీ ఉంది సిద్ధార్థ దేశాయ్ దగ్గర. ఆ ఫిట్నెస్ కొంచెం అటిట్యూడ్ అవుతుంది, కానీ ఆ స్ట్రెంగ్త్ అండ్ ఆ పవర్ ప్లేయింగ్ అనేది. సో ఈ క్రమంలో సిద్ధార్థ తెలుగు టైటన్స్ తీసుకుంటే బెటర్ అంటాను, ఎందుకంటే తెలుగు టైటన్స్ ఒకవేళ 65 lakhs లోపల తీసుకుని తన సరిగ్గా పర్ఫామ్ చేయలేకపోయాడు అంటే కనుక పక్కకు పెట్టేసి వేరే ప్లేయర్ మీద తీసుకురావచ్చు. లేదు అంటే కనుక సిద్ధార్థ దేశాయ్ టాప్. అండ్ నెక్స్ట్ టీమ్ వచ్చేసరికి దబాంగ్ ఢిల్లీ కేసీ. దబాంగ్ ఢిల్లీ కేసీ ఎందుకు అంటున్నానంటే కనుక దబాంగ్ ఢిల్లీ కేసీ ఒక అయిపోయింది సీన్ అనుకున్నటువంటి ప్లేయర్స్ని తీసుకొచ్చి వాళ్ళు టాప్ పర్ఫార్మెన్స్గా తీర్చిదిద్దే ప్రయత్నం అయితే వాళ్ళు చేస్తారు. ఇది మనకి రవీంద్ర పెహల్ విషయంలో ప్రూవ్ అయింది, యోగేందర్ సింగ్ నర్వాల్ విషయంలో ప్రూవ్ అయింది, విశాల్ మానేలో ప్రూవ్ అయింది మనకి, అండ్ రాజేష్ నర్వాల్కి కూడా వాళ్ళు ఛాన్స్ ప్రొవైడ్ చేశారు, మజీద్ షెల్లర్కి కూడా వాళ్ళు ఛాన్స్ ప్రొవైడ్ చేశారు. సో ఈ క్రమంలో తిన్ కూడా ఒక ఛాన్స్ ప్రొవైడ్ చేసేటువంటి అవకాశం ఉంది అక్కడ దబాంగ్ ఢిల్లీ కేసి. అండ్ యుమంబాకి వెళతాడా అని చాలామంది అడుగుతున్నారు. యుమంబాకి వెళ్ళేటువంటి అవకాశాలు అయితే నాకైతే కనిపించట్లేదు, 0.01% అంటాను నేను, ఎందుకంటే ఇంజురీ కన్సర్న్ ఉండడం కారణంగానే యుమంబా వాళ్ళు తను రిలీజ్ చేశారు. సీజన్ 6లో జరిగినటువంటి ఇంజురీ కన్సర్న్ అండ్ దాని తర్వాత తనకి సర్జరీ జరిగింది, ఆ సర్జరీ కారణంగానే వాళ్ళు రిలీజ్ చేసేయడం జరిగింది. సో ఈ క్రమంలో సిద్ధార్థ దేశాయ్ కోసం మళ్ళీ ఒకసారి వెళ్తారా అంటే ఇంజురీ కన్సర్న్ ఉంటే కనుక వెళ్ళరు. అండ్ నెక్స్ట్ది ఏంటంటే కనుక పాట్నా పైరేట్స్. పాట్నా పైరేట్స్ కూడా ఇంజురీ కన్సర్న్ ఉన్నటువంటి ప్లేయర్స్ పైన ఎక్కువగా ఇన్వెస్ట్ చేయదు. మీరు గమనించినట్లయితే కనుక సీజన్ 6 ఆక్షన్ ఏదో జరిగింది దాంట్లో వాళ్ళు ఇంజురీ కన్సర్న్ ఉన్నటువంటి ప్లేయర్స్ గురించి ఎవరి గురించి వెళ్ళలేదు. అయితే సీజన్ 7 ఆక్షన్లో మాత్రం సురేందర్ నాడా కోసం వెళ్ళారు. సురేందర్ నాడా కోసం వెళితే తను సీజన్ స్టార్ట్ అవ్వకముందు ఇంజురీ కన్సర్న్ కారణంగా ఇంటికి వెళ్తే వెళ్ళిపోయాడు. సో ఈ క్రమంలో తను మోనుని తెచ్చి తన్ని రీప్లేస్ చేశారు. మోను ఆల్రౌండర్ గుర్తుంది కదా, ఆ ప్లేయర్ని తీసుకొచ్చి వీళ్ళు రీప్లేస్ చేశారు సురేందర్ నాడాకి. సో ఈ క్రమంలో సురేందర్ నాడా విషయంలో ఒకసారి పొరపాటు చేసినటువంటి వాళ్ళు మరొకసారి ఈ మిస్టేక్ చేస్తారంటే నేను అనుకోను. సో ఈ క్రమంలో పాట్నా పైరేట్స్ కూడా తన టార్గెట్ చేసేటువంటి అవకాశాలు 0.01% మాత్రమే ఉన్నాయని చెప్తాను నేను. అండ్ నెక్స్ట్ పునేరిపల్టన్కి వెళ్తాడు అంటే పునేరిపల్టన్ది కూడా దాదాపుగా ఇదే పరిస్థితి. నితిన్ తమ్ముడు విషయంలో 2-3 times వాళ్ళు ఇన్వెస్ట్ చేసి అక్కడ లాస్ అయినటువంటి పరిస్థితి కాబట్టి పునేరిపల్టన్ కూడా వెళ్ళదని అనిపిస్తుంది. అండ్ తెలుగు టైటన్స్ కూడా 65 lakhs లోపల వస్తేనే తీసుకోవాలి, ఎందుకంటే 65 lakhs కంటే కూడా ఎక్కువ ప్రైస్ వెళ్ళాడంటే కనుక మనకి మరొక నితిన్ తోమర్ అవుతాడు తను. సో ఈ క్రమంలో కాస్త చూసుకుని ఆ బిడ్డింగ్ అది చేయాలని చెప్పేసి తెలుగు టైటన్స్కి నా స్మాల్ సజెషన్. సో ఈ క్రమంలో ఇది వీడియో. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్లో సెట్ చేసుకోవడం మర్చిపోదండి.